మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ముల్కనూరు గంపెలగూడెం సత్యనారాయణపురం దుబ్బగూడెం గ్రామాల చెరువుల్లో కుంటల్లో ఉపాధి పనులు చేస్తున్న కార్మికులకు ఆటో డ్రైవర్లకు ముల్కనూరు ఎంపీటీసీ మాలతి వెంకట్లాల్ మాస్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ముల్కనూరు పరిధిలోని వృద్ధులకు వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుమ్మడి వెంకటేశ్వరరావు, చిలక లక్ష్మీనారాయణ, పోతుల వెంకన్న, ఉమేష్, సంగయ్య పాల్గొన్నారు. ఉపాధి హామీ పనిచేసే కూలి సోదరులకి సొంతంగా మనం 700 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఫేస్ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కూలీలు పనిచేసేటప్పుడు సామాజిక దూరాన్ని పాటించి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుని మరి ప్రభుత్వానికి కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ గ్రామంలో లేదా ఈ మండల స్థాయి అధికారులు, పోలీస్ కానీ, వైద్య సిబ్బంది కానీ, శానిటైజర్ కూలీలు కూడా మరి బ్రహ్మాండంగా పనిచేసి ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టి రాత్రి పగులని తేడా లేకుండా మరి పనిచేస్తూ ఉన్నందుకు మరి మండల స్థాయిలో అన్ని 4 శాఖల డిపార్ట్మెంట్లకు, శాఖల అధికారులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే మరి ఒరవడిని కొనసాగిస్తూ మరి హోమ్ లాక్డౌన్ ని మనం విజయవంతం చేసి కరోనాపై యుద్ధాన్ని మనం గెలవాలని ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాను.